పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం తొలి రోజు నది సముద్ర స్నానాలు చేసి పూజలు చేయడం సాంప్రదాయం. విజయవాడలోని కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నది స్నానాలు ఆచరించి భక్తులు మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అన్ని మాసాల్లోకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మాసం. ఈ మాసంలో నదీ స్నానం, దానం, జపము, శివదర్శనం, విష్ణు దర్శనం చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నవి. కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి నదీ తీరంలో దీపం వెలిగించడం, దీపదానం చేయడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. జన్మజన్మార్జిత పాపాలన్నింటినీ పరిహరింపజేసేటువంటి మాసమే కార్తీక మాసం. అందుచేత ఈ కార్తీక మాసం చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ఏకభక్తం పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివుడికి అర్చించి శివుణ్ణి అర్చించిన పిరప శివ దర్శనం అలా ఆచరించడం చేత కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. మాసం ప్రారంభమైంది.